ప్రజెంట్ జనరేషన్లో యూత్ పైన సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉందని చెప్పొచ్చు? సోషల్ మీడియా అంటే యూజ్ చేసే బట్టి ఉంది భయ్య. అంటే ఎలా అంటే ఇప్పుడు కొన్ని కొన్ని ఈ మధ్యన ఫేక్ అకౌంట్స్ అయ్యి ఈ అమ్మాయిలు ఇట్లా మనీ కోసం మొత్తం వాడుకోవడం. ఈ మొన్నే ఒక ఆర్టికల్ చదివా, ఎలా అంటే ఒక అమ్మాయి స్నాప్చాట్లో ఒక 18 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్ మధ్య ఏదో ఉన్న బాయ్స్ని టార్గెట్ చేసి వాళ్ళని తన అవసరాల కోసం యూటిలైజ్ చేసుకోవటం అట్లా. కానీ కొన్ని కొన్ని యాప్ కొన్ని కొన్ని ఏమో ఏఐ టూల్స్ నుంచి ఇప్పుడు యూజ్ చేసే చాట్ జీపీటీ ఇలాంటి యూజ్ చేసే బట్టి ఉంటుంది సోషల్ మీడియా మొత్తం వాడుకునే దాన్ని బట్టి ఉంది. అంటే ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే సోషల్ మీడియా వల్ల పాజిటివిటీ ఎక్కువ ఉందా నెగిటివిటీ ఎక్కువ ఉందా అంటే ఏమని చెప్పుకోవచ్చు? నెగిటివిటీ ఉంది భయ్య కొంచెం. అంటే ఎలా అంటే మనకి ఇప్పుడు స్టడీ మీద ఫోకస్ చేసిన దాన్ని బట్టి డిపెండ్స్ అయ్యి కొన్ని కొన్ని సందర్భాల్లో నెగిటివిటీ అని నేను న్యూట్రల్ చెప్తా. న్యూట్రల్ పాజిటివ్ అని లేదు నెగిటివ్ అని. పాజిటివే బట్ 50-80% అంటే 100%లో 60% టైం వేస్ట్ చేయడానికే ఉంది. అంటే ఈ మధ్యన రీల్స్ అవి ఎక్కువైపోయి ఫ్యూచర్ ఏమైపోతుందో కొంచెం కొన్ని అర్థం కావట్లేదు. అండ్ మా రూమ్లోనే మార్నింగ్ లేస్తే ఈవినింగ్ దాకా రీల్స్ చూడటం వెళ్ళిపోతుంది టైం ఫ్రెండ్స్ మొత్తం. ప్రెసెంట్ జనరేషన్లో నిజంగా ట్రూ లవ్ అనేది ఉందంటారా? ట్రూ లవ్ ఉంది భయ్య. అంటే నేను చూసిన వాళ్ళల్లో అయితే ఉంది మ్యాక్సిమం. మా ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు, ముగ్గురు జెన్యున్గా లవ్ చేస్తున్నారు. వాళ్ళు అవతల సైడ్ అమ్మాయి వాళ్ళు కూడా బాగానే వాళ్ళు కూడా వదిలిపెట్టకుండా. మా ఫ్రెండ్ ఒకటి యూకే వెళ్ళిండు, ఇప్పుడు కూడా జెన్యున్గా లవ్ చేసుకుంటా మ్యారేజ్ చేసుకుందామని ఉన్నారు. ఎక్కడో రేర్ కేసెస్లో నేను చూసిన వాటిలో అయితే ఎలా ఒక ఇద్దరిని మోసం చేయటం అలా చూశారు, జరగటం చేశారు. అంటే ట్రూ లవ్ అయితే ఉంది. ప్రజెంట్ జనరేషన్ మా తమ్ముడు అంటే మా బిఫోర్ ఏజ్ వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు జూనియర్స్ మొత్తం ఎలా ఉందంటే మొత్తం ఇన్స్టాగ్రామ్లో ఇద్దరు ముగ్గురు మెయింటైన్ చేయటం మొత్తం ఓయోనే మొత్తం అలానే ఉంది. అవసరానికి వాడుకోవడమే అది నేను మేము షాక్ అవుతున్నాం వాళ్ళు ఇలా ఇంత ఫాస్ట్ ఉన్నారు బాగా అప్డేట్ ఉంది బాగా 5G లాగా 6G లాగా వెళ్ళిపోతుంది మొత్తం. సో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని అడిగితే బ్యాచులర్ లైఫ్ బాగుంటుంది అంటారా లేదంటే మ్యారీడ్ లైఫ్ బాగుంటుంది అని చెప్పొచ్చు? నేనైతే బ్యాచులర్ లైఫ్ బాగుందండి. అంటే ఎలా అంటే భయ్య ఇప్పుడు మనకి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఉండే ఫ్రెండ్స్తో ఉన్న అలాంటి సిచ్యువేషన్లో కూడా మన థాట్స్ మొత్తం మారిపోతాయి. అంటే ఎంజాయ్ చేసే విధంగా కానీ ఎవరి డిపెండెన్స్ కానీ పోతుంది టైంతో. చాలా వరకు నేను ఒక సర్టెన్ టైంలో ప్రెజర్ వల్ల ఇంట్లో ప్రెజర్ వల్ల అది టైంలో కూడా మా ఫ్రెండ్స్ నన్ను కామ్ చేయటం మొత్తం ఎంజాయ్ చేయటం బయటకు వెళ్తాం చిల్ అవుట్ అవుతాం బయట నైట్ రైడ్స్ వెళ్తాం బాగుంటుంది. ఎలా ఉంటుంది అంటే భయ్య మార్నింగ్ 11 లేకటం లంచ్ డిన్నర్ ఇంకా టిఫిన్ ఏ ఉండదు డైరెక్ట్ డిన్నరే 2-3 లంచ్ చేసేవాళ్ళం. లంచ్ చేసి ఇక మళ్ళీ ఒక స్లీప్ వేసి మళ్ళీ నైట్ మొత్తం తిరగడం ఇంకా మొత్తం నైట్ ఉండదు. మా పని మాదే. ఎప్పుడైనా ఏమన్నా ఎవరికైనా హెల్ప్ కావాలన్నా అట్లా చేంజ్ హెల్పింగ్ నేచర్ మొత్తం ఫ్రెండ్ సర్కిల్ మొత్తం బాగుండేది. భయ ఫ్రెండ్షిప్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ ప్రెసెంట్ జనరేషన్లో ఫ్రెండ్షిప్ ఎలా ఉంది? అసలు ఫ్రెండ్షిప్ గురించి మీరు ఒక ట్యాబ్ ఇవ్వాలంటే ఏమి సార్? ఫ్రెండ్షిప్ గురించి ఫ్రెండ్షిప్ ప్రెసెంట్ జనరేషన్ అయితే భయ ఇందులో కొన్ని నెగిటివ్ ఉంది పాజిటివ్ కూడా ఉంది. నెగిటివ్ ఎలా అంటే ఇప్పుడు మనం కొన్ని కొన్నిసార్లు బాగా మన ఫ్రెండ్ అనుకుంటాం బాగా జెన్యున్ అలా అనుకుంటాం వాడికి మనకు కావాల్సినప్పుడు హెల్ప్ చేస్తాం మొత్తం ఉంటుంది. ఏదైనా మనకి అత్యంత అవసరమైనప్పుడు వాడు హ్యాండ్ ఇస్తా హ్యాండ్ ఇచ్చేటోళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళ సింపతి వాళ్ళు చూసుకోవడం వాళ్ళ అది. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఫ్రెండ్ ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మా ఇంట్లో మా పప్పాకి ఒకసారి హెల్త్ ఇట్లా
సడన్ గా నైట్ వెళ్లాల్సి వచ్చింది హాస్పిటల్కి. మా ఫ్రెండ్స్ వెంటనే కాల్ చేసేయమన్నే హెల్ప్ అలాగే ఉంటారు, రెస్పాండ్ అవుతారు, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. మనం ఏమన్నా వే రాంగ్ వేలో వెళ్తుంటే ఇలా కాదురా ఇలా, వాళ్ళ అనుభవం ఉన్న దాంతో వాళ్ళకి చెప్తారు. మనం ఇప్పుడు ఏదైనా చిన్న చిన్న ఏమైనా అయినా కానీ ఏదైనా కానీ వెంటనే రెస్పాండ్ అవ్వటం. ఇప్పుడైతే మా అప్పుడైతే బాగానే ఉంది భయ్య, ఫ్రెండ్షిప్ జెన్యున్గా ఉంది, వాల్యూ ఉంది. నేనున్న సర్కిల్ అయితే వాల్యూనే ఉంది, మా ఫ్రెండ్స్ అందరూ జెన్యున్గా ఉన్నారు. అంటే ప్రెజెంట్ మనీకి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ ఫ్రెండ్షిప్ కానీ ఫ్యామిలీకి కానీ అంటే ఒక పర్సన్కి ఇస్తున్నారంటారా? మనీకి ఇచ్చే ఇంపార్టెన్స్ లేదు భయ్య, మనీకే ఇచ్చే ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. అంటే ఎలా అంటే మనీ ఈజ్ ఎవ్రీథింగ్ అంట, నిజంగా మనీని మనీ మొత్తాన్ని మనిషి మార్చే ఛాన్సెస్ ఉంది చాలా వరకు. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మనం ఇప్పుడు ఇట్లా వెళ్తాం భయ్య, రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, ఒక బిఎండబ్ల్యూ కానీ బెంజ్ కార్ కానీ కనపడింది, అదే కార్ నీకు వస్తుంది అంటే మా ఫ్రెండే, మా ఈ ఫ్రెండ్కి ఇంటర్వ్యూ ఉన్నా కానీ నీకు ఫ్రీ వస్తుంది అంటే వాడు వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంది. మనీ మనీ ఈజ్ ఎవ్రీథింగ్ భయ్య, అట్లే ఉంది జనరేషన్ కూడా. మనీ మా ఎవరైనా సెటిల్ అవ్వాలి అది ఇది మొత్తం, ఎవరి గురించి ఒకళ్ళు ఆలోచిస్తున్నారు, ఎవరు ఆలోచించట్లేదు, ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరు ఎవరు చూసుకునే వాళ్ళు చూసుకుంటున్నారు అంతే. సో మనీ ఆర్ ఫ్యామిలీ అంటే మీరు ఎవరిని చూస్ చేసుకుంటారు? మనీ ఆర్ ఫ్యామిలీ, ఫ్యామిలీ అబ్బాయి బాయ్ అంటే నాకు చిన్నప్పటి నుండి నాకు ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం ఉండే, మా మమ్మీ మా డాడీ నన్ను చిన్నతనం నుంచి బాగా చూసుకోవడం, అంటే నా కోసం వాళ్ళు సొంతూరు వదిలేసి సిటీకి వచ్చారు బికాజ్ ఆఫ్ హాస్పిటల్లో నాకు చూపించడానికి, నన్ను అంటే నేను చనిపోయే సిచ్యువేషన్లో కూడా నన్ను కాపాడుకుందాం అనే లక్ష్యంతో మొత్తం వచ్చి నా కోసం చాలా స్టాండ్ ఇస్తున్నాయి ఫ్యామిలీ. నేను గర్ల్ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ ఆర్ గర్ల్ఫ్రెండ్? ఫ్రెండే భయ్య. రీజన్ ఏంటి భయ్య? రీజన్ ఏంటంటే భయ్య, ఇంకా ఫ్రెండ్ అంటే ఎప్పుడైనా మన పక్కనే ఉంటాడు, గర్ల్ఫ్రెండ్ ఉంటుందనే ఛాన్సెస్ లేదు. వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నీకు ఇప్పుడు ఉన్నంత వరకు బాగానే ఉంటారు, కొంచెం వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా ఇష్యూ అయినా కానీ నీకోసం ఏమన్నా కావాలన్నా కానీ వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. అంటే వాళ్ళకి కూడా మైండ్ సెట్ మారిపోద్ది, ఫ్రెండ్కి మైండ్ సెట్ మారదు. అనుభవం చెప్పుకోవాలంటే హైదరాబాదే భయ్య, అంటే హైదరాబాద్లో మేము 10th స్కూల్ మేట్స్, సేమ్ కాలేజ్ బీటెక్లో సేమ్ కాలేజ్ మా ఫ్రెండ్ ధనంజయ రెడ్డి అని, అసలు మేమిద్దరం మాట్లాడుకోవాలి బీటెక్లో కూడా మాట్లాడుకోవాలి సేమ్ కాలేజ్ అయినా కానీ, అట్లా ఇట్లా ర్యాప్ ఉండేది కాదు, జస్ట్ అట్లా వెళ్ళి హైదరాబాద్ వచ్చిన తెలియకుండానే 10th క్లాస్ ఫ్రెండ్స్ నలుగురం మీట్ అయినాం, ఒకే రూమ్లోకి వెళ్ళిపోయినాం, అలా అలా బాగా బాండింగ్ మొత్తం. ఏదే ఏదన్నా ఇన్ నీడ్ ఫ్రెండ్ నీడెడ్ ఇన్ నీడ్ అంటారు కదా, అంతే మొత్తం బాగా క్లోజ్ అయిపోయినాం అన్నమాట. సో ప్రెజెంట్ ఉన్నటువంటి ప్రైవేట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ మీద కానీ ఆన్లైన్లో వచ్చేటువంటి లోన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆన్లైన్ వచ్చే లోన్స్ మీద నా ఒపీనియన్ అంటే భయ, అది చాలా వరకు ఎట్లా అంటే ఏంటి వాళ్ళని సూసైడ్ తీసుకునే దారి దాకా తీసుకెళ్తుంది. ఎలా అంటే ఇప్పుడు మనకి ఏదైనా అత్యంత అవసరం వచ్చిందంటే మన డాడీ వాళ్ళను పేరెంట్స్ని అడుగుతాం, పేరెంట్స్ని అడుగుకొని ఇప్పుడు ఏమైపోయింది స్టూడెంట్స్ లోన్ అయ్యి అని పెడుతున్నారు బాగా, ఐడి కార్డు పెట్టి తీసుకోవడం, కొన్ని యాప్స్ ఉన్నాయి, ఆ యాప్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, మరి ఎంజాయ్మెంట్కి డ్రింకింగ్కి ఆటికిటికి తీస్తున్నారు, తీసేసి ఏమవుతుంది కట్టే టైంలోకి ఏమవుతుంది, వాళ్ళకి మనీ అందక ఏం చేయాలో అర్థం కాక చెప్దామంటే ఇంట్లో ఏమన్నా అంటారా ఏమన్నా భయంతో కూడా చాలామంది సూసైడ్ చేసుకోవటం అవి చేస్తున్నారు. అంటే మనకి ఏంటంటే జాబ్ చేసే అమౌంట్ వచ్చేది వేరు, ఇట్లా లోన్ తీసుకొని మొత్తం చెడిపోవటం వేరు అని నేను నా ఒపీనియన్. అప్పుడు జాబ్ చేసేటప్పుడు అయితే నీకు సర్టెన్ టైంలో అమౌంట్ అవి వస్తాయి, ఎంత ప్రెజర్ పడే అవసరం లేదు ఈ కాల్స్ ఈ మొత్తం తలకాయ నొప్పి. సో భయ్య మీకు ఒక గవర్నమెంట్ జాబ్ని చూస్ చేసుకుంటారా లేదంటే ఒక బిజినెస్ని చూస్ చేసుకుంటారా అంటే మీరు ఏం చెప్తారు? గవర్నమెంట్ జాబ్ ఆర్ బిజినెస్? బిజినెసే భయ్య. బిజినెస్ ఎందుకైనా? ఎందుకంటే నేను ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు బిజినెస్లో, గవర్నమెంట్లో ఏంటంటే నా వరకు నేను చూసుకోవడం అట్లా ఉంటుంది. బిజినెస్లో ఒక 10 మందికి 20 మంది యూత్కి నేను హెల్ప్ చేసినట్టు అవుతుందా, మళ్ళీ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే అర్హతలో ఉంటే అంతకన్నా హ్యాపీనెస్ ఏముంది ప్రజెంట్ యూత్.